నిన్న ఈ జిల్లాలో తీసేసిన తహసీల్దార్ ఉన్నాడు, దేవినేని ఉమ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి 2018లో పోలవరం కడతా, రాస్కో కాస్కో గ్రావిటీతో నీళ్ళిస్తా, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఈ మొండ నిన్న వచ్చాడు. మళ్ళీ ఫ్రెష్గా వచ్చి చెప్తాడు, నాని 8th క్లాస్ చదివాడు, ఆళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రి ఇంటర్మీడియట్ చదివాడు, ఇంకో మంత్రి 3rd క్లాస్ చదివాడు, ఇంకో మంత్రి 5th క్లాస్ చదివాడు అని చెప్పి మా ఎడ్యుకేషన్ గురించి చెబుతున్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్రంలో తిరస్కరించినటువంటి అనామకులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉమాగాడు చెప్తాడు, చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి నేర్చుకోవాలంట మేమున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి నేర్చుకోవాలి చంద్రబాబు దగ్గర నీ దగ్గర? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాదరణ పొంది ఒక పార్టీ పెట్టి 9 నెలల అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా, 1 సారి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని వెనక నుంచి వెన్నుపోటు ఎలా పొడవచ్చు, ఎలా చంపవచ్చు, ఆయన పార్టీని పదవిని ముఖ్యమంత్రి పదవిని ఎట్టా కొట్టేయచ్చు, ఎట్టా కన్నాలేయొచ్చు అని చెప్పి ఈ దొంగ పనులు నేర్చుకోమంటావా చంద్రబాబు దగ్గర? లేకపోతే ఒక ఎమ్మెల్యే అవటం కోసం అన్న చేస్తే వదిన్ని బాత్రూంలో ఎలా ఊరేయాలి, ఎలా చంపాలి అని నీ దగ్గర నేర్చుకోమంటావు? ఈరోజు 23 సీట్లు పరిమితమై దిక్కుమాలినలాగా ఇక్కడ ఇంత విపత్తు జరిగి రాష్ట్రంలో ఉంటే హైదరాబాదులో దాక్కుని హైదరాబాదులో నువ్వు ఒక అనాథలాగా అక్కడ పడి ఉండాల్సినటువంటి కర్మ ఈ రాష్ట్ర ప్రజలు నీకు పట్టించారు కాబట్టి మా శాసనసభ్యులు మా ప్రజాప్రతినిధులు 5000 రూపాయలు మనీ నిరాహార దీక్షలు కూర్చుంటే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడతామని అధికార యంత్రాంగం ఈ పనులు చేస్తా ఉన్నారు. ఎవరన్నా పేద సామాన్యుడు మధ్యతరగతి వాడు ఎవరన్నా సాయం చేద్దామని బయటకు వస్తా ఉంటే వాళ్ళ మీద లాఠీలు చేస్తా ఉన్నారు. కట్టడి చేయాల్సిన కాలహస్తిలో నిన్న మీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది, దాతల సహాయం అని చెప్పేసి ట్రాక్టర్లతో వందలాది ట్రాక్టర్లు క్యూ లైన్ లో పెట్టి కాళహస్తిలో మీ ఎమ్మెల్యే, ఇవాళ జిల్లాల్లో మీ ఎమ్మెల్యేలు ఈ విన్యాసాలు చేస్తా ఉంటే అధికార యంత్రాంగానికి కనపట్ల, పోలీసులు కనపట్ల వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు అహంకారానికి ఎలమాకండి, అఖిలపక్షాన్ని పిలవండి. మా మీద దాడులు చేస్తే ఏముండదు, పోయేది మా ప్రాణమే. గతంలో పరిటాల రవిని చంపేసింది తెలుసు, సిబిఐ కేసులు తెలుసు, అదేవిధంగా బాబాయ్ హత్య కేసు కూడా సిబిఐకి వెళ్ళిందని తెలుసు. ఇవాళ 20 ఏళ్ల నుంచి నా దగ్గర 2 గన్మెన్లు ఉన్నారు. మీరు అధికారంలో రాగానే ఈ 6 నెలల్లో 2 గన్మెన్లు తీసిచ్చారు. మీ ఎమ్మెల్యేలతో మీ మంత్రులతో గత 10 నెలలుగా ఎన్ని బూతులు తిట్టాలో అని తిట్టిస్తా ఉన్నారు నన్ను మా నాయకులు. ఇవాళ పరాకాష్ఠ భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నారు, ఇటుపోతా ఉన్నారు. మీరు దయచేసి కరోనా కష్టకాలంలో ఈ చిల్లర రాజకీయాలు ఇవన్నీ తిట్లు బూతులు మారండి, పక్కన పెట్టండి. తెలిసినవి కాబట్టి 20 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి, 5 సంవత్సరాలు ఒక మా ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాను కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి, తెలియాలి, వినాలని ఇవి చెప్తా ఉంటే నిన్న మీ మంత్రి కొడాల నానితో మొన్నటిదాకా బూతులు తిట్టించారు, ఇక బూతులు అయిపోయినాయి, భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎటు వెళ్తా ఉన్నారు? అటవిక రాజ్యంలో ఉన్నావా? అటవిక పరిపాలన సాగుతా ఉందా? అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు, జిల్లాలో జరుగుతూ ఉన్న దుర్మార్గాలు, పేద రైతు జరుగుతూ ఉన్న కష్టం, ఏకో రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, మామిడి రైతు కష్టం, మామిడి అదేవిధంగా మల్లెపూవు రైతు కష్టం, బొప్పాయి రైతు కష్టం, లేకపోతే ఖర్బూజా రైతు కష్టం, దానిమ్మ రైతు బస్తాకి 850-900 లేక కొనే దిక్కు లేక మిల్లల దయాదాక్షిణల మీద దళారులు కమ్ముకుంటా ఉంటే, ఓ పక్కన వడగళ్ళు, ఓ పక్కన అకాల వర్షం పంటలను దెబ్బతీస్తా ఉంటే, రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఈ వాస్తవాలను చెప్తే ముఖ్యమంత్రి గారి కోపం వచ్చింది. ముఖ్యమంత్రి గారి కోపం వస్తే ఇక్కడ ఎమ్మెల్యేతో బూతులు తిట్టించారు. ఇక అదైపోయింది, సాయంత్రానికి మంత్రి కొడాల నానితో బూతులు తిట్టించారు, భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నారు. ఏ ప్రాణాలు ఇవాళ కాకపోతే రేపైనా పోయే, కానీ ఇవాళ ఒక వాస్తవం, రైతు కష్టం, రైతు కూలి కష్టం, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆపాలని మే వాస్తవాలన్నీ కూడా చెప్తా ఉంటే భౌతిక దాడులు చేపిస్తారా? అంటే దాటాల చప్పులకి భయపడమంటారా? ఏంటిది
ఎడిపోతా ఉన్నారు. పొడిసే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిసే విధంగా నిన్న ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన రమేష్ కుమార్ గారిని, మీ మంత్రి తిట్టిన భాష గాని, మీ మంత్రి వాడిన భాష గాని, ఇవన్నీ కూడా మరి ఇంత దుర్మార్గంగా ఉంది. ఏ విధంగా మాట్లాడుతుంది? ఇందాక కూడా పొద్దున వార్తలు వచ్చిన నిన్న మొన్న ఒక ఒక ఛానల్ కూడా వైజాగ్ స్వామి కొనుగోలు చేశాడని కూడా మరి వార్తలు వస్తా ఉన్నాయి. ఇవాళ బ్లూ మీడియా మొత్తం కూడా ఛానల్స్ కొనే పరిస్థితిలో కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఓ పక్కనేమో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పించారు, క్వారంటైన్ లో ఉండాల్సిన బయట వ్యక్తులను తీసుకొచ్చి ఇవాళ రివ్యూ చేయించి ఎలక్షన్లకు సిద్ధంగా మని చెప్తున్నారు. 5 రోజుల్లో ఎన్నికలు జరుపుతారా? ఇవాళ లాక్డౌన్ ఎత్తేస్తే 5 రోజుల్లో ఎన్నికలు పెడతారా? ఎంత దుర్మార్గం అండి. ఇవాళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలు పోయి డాక్టర్ కుటుంబం అవచ్చు, సామాన్యుడి కుటుంబం అవచ్చు, ఈ మహమ్మారి బారిన పడి డాక్టర్లు కుటుంబాలు సామాన్యులు ఇంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆపటానికి ఉక్కుపాదంతో ప్రభుత్వం పనిచేయాలి, ఆ విధంగా ముందుకెళ్లాలని తెలియజేస్తూ